హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద చానిక్ క్యాష్ మనము ఈ వీడియోలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ మీట్ ఉంది కదా దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి సో వాళ్ళు రేట్ హైక్ చేస్తారా రేట్ కట్ చేస్తారా సో ఇలాంటి పరిస్థితులు మనం ఎలా ట్రేడ్ చేయాలి గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరగచ్చు ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అలాగే అదానీ పోర్ట్ ఇంకా పడుతూనే ఉంది కదా మరి చాలామంది అదానీ పోర్ట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు సో నా వ్యక్తిగతమైన వ్యూ అనేది అదానీ పోర్ట్కి సంబంధించి నేను షేర్ చేస్తాను నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నానో ఆ విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను అదానీ పోర్ట్ గురించి అలాగే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ యొక్క రిజల్ట్స్ వచ్చినాయి అవి ఎలా ఉన్నాయో కూడా ఒక లుక్ వేద్దాం అలాగే జస్ట్ డైల్ మనం అనుకున్నట్లు బ్రేక్అవుట్ వచ్చింది కదా సో మరి దాని గురించి ఏంటి చూద్దాం అలాగే ఐసిఐసి బ్యాంక్ గురించి ఓవరాల్గా నిఫ్టీ గమనం ఏంటి బ్యాంక్ నిఫ్టీ గమనం ఏంటి సో మార్కెట్ గమనం ఏంటి ఏదైనా ఇంట్రాడే ఆపర్చునిటీస్ ఉన్నాయా ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ముందుగా సో క్రెడిట్ చూసి వీళ్ళు రేటింగ్ ఏజెన్సీ మనందరికి తెలిసిన వాళ్ళే కదా సో వీళ్ళు వీఆర్ లైక్ లు టు సీఏ డౌన్ ఇన్ స్టీల్ సైకిల్ అని చూడండి ఒకసారి పెరుగుతుందంటారు ఒకసారి పడిపోతుందంటారు చూడండి లేట్గా అప్డేట్ ఇస్తుంటారనమాట మనని రాంగ్ డైరెక్షన్ వైపు నడిపిస్తాయి కానీ అనమాట వీటిని మీద డిసిషన్ బేస్ చేసుకొని స్టాక్స్ మీద అమ్మటం కొనటం చేస్తాయి అనమాట హైయర్ లెవెల్స్లో కొనిస్తారు లోయర్ లెవెల్స్లో అమ్మిస్తారనమాట సో జాగ్రత్త అని చెప్పి చెప్తాను సో వాళ్ళ వ్యూ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మన వ్యూ మనకు ఉండాలి అనేది సో ఇక్కడ చెప్తాను అన్నమాట జస్ట్ ఏంటంటే క్రెడిట్ చూసి వాళ్ళు ఇచ్చిన అప్డేట్ మెడల్స్ గురించి సో అప్డేట్గా మాత్రమే చూడమని చెప్తాను సో ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు సో మనం న్యూస్ బేస్డ్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా సో మనకి సెంట్రల్ బ్యాంక్ ఎవరు ఆర్బీఐ మన కంట్రీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సెంట్రల్ బ్యాంకు అలాగే యూఎస్కి ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు యూరోప్కి యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు సో అయితే ఆర్బీఐ మీట్ కన్నా కూడా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్కి అలాగే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళ డెసిషన్స్ ఇచ్చినప్పుడు మార్కెట్లు అంటే వరల్డ్ వైడ్ ఇంపాక్ట్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం అలాగే మన కంట్రీలో కూడా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క పెట్టుబడి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మార్కెట్ యొక్క గమనం ఎక్కువ ఉంటుంది కావాలంటే చూడండి జాగ్రత్తగా ఆర్బీఐ మీట్కి ముందున్న దానికన్నా కూడా ఇప్పుడు ఏంటంటే ప్రీమియమ్స్ ఎక్కువ ఉండిపోతాయి అనమాట ఆప్షన్స్ యొక్క ప్రీమియమ్స్ చాలా హెవీగా ఉంటాయి సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అయితే న్యూస్ బేస్డ్ వీడియోలో మనం ఇలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది అయితే ఏంటంటే మనం రన్నింగ్ మార్కెట్లో లేం కాబట్టి ఏం చేయాలంటే కొంచెం అప్డేట్ వచ్చేస్తుంది నైట్ మనకు రేపు వచ్చేస్తుంది దాని అవుట్కమ్ అనేది దాని ఇంపాక్ట్ అనేది అటో ఇటో జరిగిపోతుంది అందువల్ల ఏంటంటే ఆప్షన్లు చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రీమియమ్స్ దండగా అయితే ఏంటంటే ఫెడ్ ఉన్నప్పుడు అంటే ఫెడ్ మీట్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం మార్కెట్లోకి అగ్రెసివ్గా వెళ్ళకూడదు అనమాట ఎందుకంటే దాని ఇంపాక్ట్ సివియర్గా ఉన్న హిస్టరీస్ చాలా చూసామన్నమాట మనం అయితే ఏంటంటే రేటు హైక్ చేస్తారా రేట్ కట్ చేస్తారా అంటే సో మరి ఈవెంట్లో ఏం చేస్తారనేది మనం జడ్జ్ చేయలేము వాళ్ళు అవుట్కమ్ రాకుండానే కాకపోతే సో ఇప్పుడు కాకపోయినా అయినా సరే వాళ్ళు రేట్ హైక్ చేయక తప్పదనమాట ఇన్ఫ్లేషన్ డేటా మనం చూసాం కదా అందువల్ల ఏంటంటే రేట్ హైక్ చేయక తప్పదు మరి దానికి సంబంధించిన ఇండికేషన్స్ ఇచ్చినా మార్కెట్ ఎఫెక్ట్ అవ్వచ్చు లేదా డైరెక్ట్గా వాళ్ళు రేట్ హైక్ చేసినా ఎఫెక్ట్ అవ్వచ్చు లేదా ఇమీడియట్గా ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు కాబట్టి ఏంటంటే ఇట్లాంటి బిగ్ ఈవెంట్స్ ఉన్నప్పుడు సో ఫెడ్ మీట్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దాన్ని జోలికి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదనేది వ్యక్తిగతమైన అభిప్రాయం మనం ఏంటంటే గ్యాంలింగ్ కోసం మనం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లోకి రాలేదు కాబట్టి ఇట్లాంటప్పుడు మనం కాషియస్గా ఉంటాం అనేది గమనించదగ్గ విషయం అనమాట ఓవరాల్గా మన చార్ట్లో రిఫ్లెక్షన్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ సో ఆ చార్ట్స్ గురించి ఇతరత్ర గురించి స్టాక్స్ గురించి డిస్కస్ చేసే ముందు చూడండి మనకి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ యొక్క రిజల్ట్స్ చూస్తే కనుక సో క్యూ ఫోర్ రిజల్స్ ప్రీవియస్ ఇయర్ ఇదే కాడతో కంపేర్ చేస్తే సో ఆల్మోస్ట్ సేమ్ అని చెప్పచ్చు రెవెన్యూ అలాగే నెట్ ప్రాఫిట్లో ఏంటంటే సో అరౌండ్ టెన్ పర్సెంటేజ్ స్లైట్గా డౌన్ ఉంది కానీ ప్యాట్ చూస్తే కనుక సెవెన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంటేజ్ అప్ అనమాట సో రైట్ సో ఎవరికైనా ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే చార్ట్ ద్వారా లెవెల్స్ నేను చెప్తాను నాకైతే అట్ ప్రజెంట్ ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసే ఉద్దేశం లేదు సో గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ సో గ్లోబల్ రేషన్ తీసే నెంబర్స్ వస్తున్నాయి కదా ఇన్ఫ్లేషన్ కానీ సిపిఐ కానీ డబ్ల్యూపిఐ కానీ అన్ఎంప్లాయ్మెంట్ డేటా కానీ ఇవన్నీ కూడా సో ఆ నెంబర్స్ అనేవి అన్నీ కూడా కూడగట్టుకొని పెరుగుతున్నప్పుడు ఏంటంటే మనం కాషియస్గా ఉండాల్సిన స్టాక్స్ ఏంటంటే హౌసింగ్ ఫైనాన్స్ ఎందుకంటే గ్లోబల్ రేషన్ వచ్చినప్పుడు మనకి మెయిన్ ఎఫెక్ట్ అయ్యి ఫస్ట్ ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే ఫస్ట్ ఇండికేషన్ ఏంటంటే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏంటంటే సో కొన్ని బ్యాంక్ అవుతాయి అనమాట సో అలా అని ఎల్ఐసికి నేను అప్లై చేయట్లేదు సో ఈ సెక్టార్కి ఇప్పుడైతే కనుక నేను అట్ ప్రజెంట్ ఇప్పుడున్న కండిషన్స్కి దూరంగా ఉంటాను సో అది ఫ్రెండ్స్ నా వ్యక్తిగతమైన అప్డేట్ అని చెప్పి నా వ్యక్తిగతమైన వ్యూ సో ఇది ఎడ్యుకేషన్ పర్పస్ చెప్పడం అనేది జరుగుతుంది అదాని పోర్ట్లో ఇన్వెస్ట్ చేయచ్చా మనకి ఫాల్ డౌన్ కంటిన్యూ అవుతుంది కదా అంటే చూడండి ఎప్పుడైనా సరే లోయర్ టైం ఫ్రేమ్వర్క్లో మనకి కన్ఫ్యూజన్ ఏదన్నా ఉంది సో టెంపరీ ఇష్యూ వల్ల మరి దాన్ని ఎటువైపు తీసుకెళ్లాలో అర్థం కావట్లేదు సో కొంచెం పాజిటివ్ కొంచెం నెగిటివ్ మిక్స్డ్ ఒపీనియన్స్ ఇవన్నీ మనం టీవీలో చూసినా మనం చూస్తూనే ఉన్నాం ఈవెన్ తెలుగు న్యూస్ ఛానల్స్లో కూడా డిస్కషన్ వచ్చేసిందంటే ఆల్రెడీ అందరికీ తెలిసిపోయిన అప్డేట్ అయ్యే కదా దాని సంబంధించిన అదాని గ్రూప్ సంబంధించిన స్టాక్స్ కానీ ఆ న్యూస్ అనేది మనందరికీ తెలిసిందే మనం కూడా డిస్కస్ చేసుకున్నాం అయితే లోయర్ టైం ఫ్రేమ్వర్క్లో మనం చూస్తే ఏంటంటే టెంపరీ ఇష్యూస్ వల్ల ఎఫెక్ట్ అయినప్పుడు ఏంటంటే మనం ట్రేడ్ చేయలేం మనం ముందుగానే చెప్పడం జరిగింది మరి ఏం చేయాలి సో అదాని పోర్ట్లో నేను ఇన్వెస్ట్ చేయదలుచుకున్నాను ఎక్కడ ఇన్వెస్ట్ చేయదలుచుకున్నాను అది అనాలిసిస్ చేయాలంటే సింపుల్గా మనం ఏంటంటే మంత్లీ టైం ఫ్రేమ్వర్క్ వర్క్ వెళ్దాం అంటే మంత్లీ అనేది మేజర్ టైం ఫ్రేమ్వర్క్ కాబట్టి బిగ్గర్ పిక్చర్ సో అందువల్ల ఏంటంటే టెంపరీ ఈవెంట్స్ ఎఫెక్ట్ చేయవు సో బల్క్లో బ్యాంక్స్ మ్యూచువల్ ఫండ్స్ బై చేసి నా ఏరియా ఏది ఎక్కడ బల్క్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు వాళ్ళ ఆర్జిన్ ఏది అని చూస్తే కనుక చార్ట్లో ఏంటంటే ఫోర్ సెవెంటీ ఫోర్ ఫైవ్ టెన్ లెవెల్స్ అనమాట కళ్ళు మూసుకొని కొంత నేను ఈ లెవెల్లో ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది నా క్యాపిటల్లో సో నేను మీకు కూడా పబ్లిక్గా చెప్తాము ఈ లెవెల్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కాకపోతే ఏంటంటే ఇక్కడికి రావాలి కాబట్టి వస్తుందో లేదో చెప్పలేం కదా సో మరి ఈ ఇష్యూ వల్ల వస్తుందా లేకపోతే ఏదైనా మార్కెట్ టెంపరీ క్లాష్లు కానీ అట్లాంటివి వస్తుంటాయి కదా స్టాక్ మార్కెట్లో జనరల్గా అట్లాంటి అప్పుడు వస్తుందా మనం చెప్పలేం కానీ ఈ లెవెల్ కోసం వెయిట్ చేస్తున్నాను అలర్ట్ పెట్టుకొని ఫోర్ సెవెంటీ ఫోర్ ఫైవ్ టెన్ లెవెల్స్ అని చెప్పి చెప్తాను ఆ లెవెల్లో దాని రియాక్షన్ చూసి అప్పుడు మనం డిసైడ్ అవ్వచ్చు ఆ లెవెల్కి వచ్చే స్పీడ్ని బట్టి మనకు అర్థమవుతుంది సో ఈ లెవెల్లో మళ్ళీ వాళ్ళు కొంటారా లేదా అనేది సో ఇప్పుడైతే కనుక వాళ్ళ ఆరిజిన్ ఫోర్ సెవెంటీ ఫోర్ ఫైవ్ టెన్ అంటున్నాను ఈ లెవెల్లో అయితే నేను కళ్ళు మూసుకొని నా క్యాపిటల్లో త్రీ టు ఫోర్ పర్సెంటేజ్ ఇన్వెస్ట్మెంటు సో అంటే నా క్యాపిటల్లో త్రీ ఫోర్ పర్సెంటేజ్ మనీ వాడి నేను అదానీ పోట్ని ఆ లెవెల్లో కొంటాను ఎందుకంటే నాకు బిజినెస్ మెయిన్ కానీ ఇట్లాంటి టెంపరీ థింగ్స్ ఏమి ఎఫెక్ట్ చేయమనేది నా స్ట్రాంగ్ బిలీఫ్ అనమాట నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఐ మేడ్ బి రైట్ ఆర్ రాంగ్ చూడండి మేము జస్డే గురించి నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం ఏమని అని అంటే చూడండి ఇక్కడ రెసిస్టెన్స్ అని చెప్పని రీటైల్ పీపుల్ అనుకుంటారు సో అదేమీ నిలబడదు దాన్ని బ్రేక్ చేస్తుంది అని చెప్పి సో చూడండి మనకి టెన్ ట్వంటీ సిక్స్ని బ్రేక్ చేస్తుందని చెప్పాం అలాగే టెన్ ఫార్టీ ఎయిట్ని బ్రేక్ చేస్తుందని చెప్పాం సో బ్రేక్ అయ్యి కూడా క్లోజ్ అయింది కదా అయితే ఏంటంటే ఒకప్పటిలాగా సో ట్రెడిషనల్ లాజిక్స్ని ఫాలో అయ్యండి టూ థౌజండ్ ఫోర్టీన్ ఆ టైంలో సపోర్ట్ టు రెసిస్టెన్స్ లేకపోతే మూవింగ్ ఎవరేజెస్ ఓపెన్ ఇంట్రెస్ట్ స్టివి ఫాలో అయ్యండి బిగిన్ డేస్లో సో అలా అలా ఆలోచిస్తే ఏంటంటే సో ఈ అవుట్ చూసి కింద ఏంటంటే ఇప్పుడు నేను వాల్యూమ్ పెట్టలేదు కదా వాల్యూమ్ కూడా చూసి వాల్యూమ్ కూడా బాగుంటే కనుక ఆ నెక్స్ట్ డే అగ్రెసివ్గా ఎంటర్ అయ్యేవాడిని ఒకప్పుడు రోజుల్లో మనం ఎనాలిసిస్ నా ఎనాలిసిస్ అయితే కనుక అలా చేసేవాడిని సో చాలా ఫెయిల్యూర్స్ వచ్చిన తర్వాత నేను మాడిఫై చేసుకున్నాను సో ఇప్పుడు ఈ లాజిక్స్ ఫాలో అవుతున్నానని చెప్పి మీ అందరికీ తెలిసిన విషయమే కదా అయితే థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్కి వెళ్ళింది సో అయితే ఏంటంటే అవుట్ వచ్చిన తర్వాత కొంటే బెనిఫిట్ అయిందా మనం అవుట్ రాకముందే కొన్నాం అది బెనిఫిట్ అయిందా సో జాగ్రత్తగా ఆలోచించండి అవుట్ వచ్చిన తర్వాత కొంటే సో రిస్క్ హెవీ కదా ఆల్రెడీ పెరిగిన తర్వాత కొన్నట్లు సో రీసెంట్గా హైక్ వచ్చిన తర్వాత కొన్నట్లు కదా కానీ బ్రేకౌట్ వస్తుంది అని ఊహించాం మనం స్టాక్ ఇక్కడ ఉన్నప్పుడే ఆల్రెడీ మనం వెయిట్ చేసాం సిక్స్ ఫిఫ్టీ లెవెల్ కోసం అయితే ఇక్కడ ఛాన్స్ మిస్ అయిందనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్కి స్వింగ్ ట్రేడ్కి రెండిటికి నా వ్యూ అనేది పబ్లిక్గా ఇచ్చింది సో ఓకేనా మనం ఇన్వెస్ట్మెంట్కి కానీ స్వింగ్ ట్రేడ్స్ కానీ ఇచ్చేవి చాలా కొద్ది స్టాక్స్ మాత్రమే కొన్నిసార్లు మాత్రమే ఉంటుందన్నమాట ఎందుకంటే మన పర్సనల్ ఇంట్రెస్ట్ నా వ్యక్తిగతమైన ట్రేడ్స్ అనమాట ఇన్వెస్ట్మెంట్ కానీ స్వింగ్ ట్రేడ్స్ కానీ ఎక్కువ అమౌంట్ వెచ్చించి నేను ట్రేడ్ చేస్తూ ఉంటాను రైట్ అయితే ఓవరాల్గా అవుట్ అయితే వచ్చింది మనం ఆల్రెడీ కింద కొన్నాం కాబట్టి మనం హోల్డ్ చేస్తాం మన టార్గెట్ అనేది ఎంత అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం లెవెన్ హండ్రెడ్ అబౌ ఓకేనా ఏంటంటే లెవెన్ ఫిఫ్టీ ట్వెల్వ్ హండ్రెడ్ సో అబౌ ని మనం తీసుకుందాం అన్నమాట లెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్కి వెళ్ళినప్పుడు దాని మూమెంట్ అంచనా వేద్దాం ఫర్దర్గా అరౌండ్ ఏంటంటే ట్వెల్వ్ హండ్రెడ్ లెవెల్లో మనం సింగిల్ ని బుక్ చేసుకుందాం ఇన్వెస్ట్మెంట్కి అయితే కనుక మనకి ఇది పెరిగింది తగ్గింది దాంతో సంబంధం లేదు దీంట్లో అయితే భారీగా ఇన్వెస్టర్లు వస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు లేకపోతే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కావచ్చు వాళ్ళ యొక్క అడుగులు క్లియర్గా కనిపిస్తుంది ఈ చార్ట్లో మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం జస్ట్ డైలో త్రీ థౌజండ్కి వెళ్తుంది అయితే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసి ఏంటంటే మనం త్రీ ఇయర్స్ దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది ఓకేనా డే చూసే స్టాక్ అయితే కాదనమాట ఫామ్ బయింగ్ అనేది జరుగుతుంది మరొకసారి బ్రేక్అవుట్ ద్వారా క్లియర్గా మనకి ఇండికేషన్ ఇచ్చింది అని చెప్పి చెప్పొచ్చు అది ఫ్రెండ్స్ జస్ డైలకి సంబంధించిన నా వ్యక్తిగతమైన అభిప్రాయము ఫ్రెండ్స్ మనకి ఐసిఐసి బ్యాంక్ యొక్క చార్ట్ చూస్తే కనుక మనం ఆల్రెడీ సో మనం ఫ్రీ డేమ్యాట్ గ్రూప్ వాళ్ళకి నేను ఆల్రెడీ నా వ్యూ ఇచ్చాను ఓకేనా అయితే ఏంటంటే రెడ్ చూసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చూడండి ఇక్కడ ఫామ్గా బయడర్స్ ఉన్నాయి ఓకేనా వేసిన అడుగు చాలా గట్టిగా దృఢంగా ఉంది ఈ ఫెడ్ వల్ల ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ వస్తే తప్ప జనరల్గా అయితే కనుక మనకి మనం అనుకున్న టార్గెట్ ఆల్ టైమ్ హైక్ అయితే కనుక రీచ్ అవుతుంది మనం స్వింగ్ ట్రేడ్స్లో ఉంది జస్ట్ డేలు ఆల్రెడీ ఇందామని అంటే మనం ప్రాఫిట్లో ఉన్నాం ఆల్రెడీ అలాగే ఏంటంటే ఐసిఐసి బ్యాంక్ మనం హోల్డ్ చేస్తున్నాం అనమాట సో అప్డేట్స్ అదనమాట కాబట్టి దీనికి ఏమీ కాదు ఈ లెవెల్కి వస్తే కనుక సో మనం చూడండి ఈ లెవెల్కి వస్తే కనుక ఎవరైనా మిస్ అయిన వాళ్ళకి మళ్ళీ ఆపర్చునిటీ ఇస్తాను ఎందుకంటే ఈ లెవెల్ తగిలితే దాని వేగం డిఫరెంట్గా అని చెప్పి చెప్తాను ఐసిఐసి బ్యాంక్లో ఇలా ఫామ్ బయింగ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీకి కూడా దోహదపడే ఉన్నాయి అందువల్ల నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ద్వారా మనం మార్కెట్ యొక్క గమనాన్ని అంచనా వేద్దాం స్టూడెంట్ ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ మీకు అప్డేట్ పెట్టాను కదా అప్డేట్ పెట్టాను అలాగే నా డెవ్యూ కూడా ఇచ్చాను ఫిఫ్టీన్ థౌజండ్ సెవెన్ నైంటీ సెవెన్ సిక్స్టీ లెవెల్స్లో బయర్ ఉండొచ్చు అని చెప్పి కానీ డేట్ క్లోజింగ్ అనేది పాజిటివ్గా ఉండొచ్చని అనుకున్నాం సో కానీ ఇక్కడ బై ఆర్డర్స్ అయితే కనుక ఫిల్ అయినాయి కానీ ఫామ్ బయింగ్ అనేది రాలేదు సో మనకి లిక్విడిటీ అంటే చాలా తక్కువ క్వాంటిటీతో బ్యాంక్స్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఏంటంటే ట్రేడింగ్ యాక్టివిటీ కొనసాగిస్తారు ఎప్పుడైనా ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఏంటంటే జనరల్గా రీటైల్ పీపుల్ ఏంటంటే అగ్రెసివ్గా ఉంటారు వాళ్ళు మాత్రం చాలా తక్కువ క్వాంటిటీతో ఆపరేట్ చేస్తారు ఎందుకంటే తక్కువ క్వాంటితో ఆపరేట్ చేసినప్పుడు ఒకవేళ రివర్స్ సైడ్ తిప్పాలన్నా కూడా ఈజీగా తిప్పేయచ్చు అనమాట అందువల్ల ఏంటంటే మీరు చూడండి క్వాంటిటీ అనేది క్యాష్లో కానీ లేకపోతే ఇండెక్స్లో కానీ సో బోత్ సైడ్స్ అంటే ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ ఎవరిది కూడా మేజర్గా ఉండదు చూడండి సో చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇవాళ ఐదు వందల కోట్లతో బై చేశారనుకోండి సో ఇండెక్స్లో సో రేపు కావాలంటే వెయ్యి కోట్లతో వాటిని కవర్ చేసుకుంటా కొత్త ఫ్రెష్ సెల్లింగ్ ఆర్డర్స్ రిలీజ్ చేయొచ్చు అనమాట అందువల్ల ఏంటంటే సో కేర్ఫుల్గా ఉంటారు పైకి వెళ్ళేటప్పుడు సో కానీ రిటైల్ పీపుల్ మల్లాంటి వాళ్ళు మనం ఏం చేస్తామంటే అగ్రెసివ్గా ఉంటాం ఆల్ టై హైకెళ్ళినప్పుడు ఆల్ టైమ్ హైకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే పైన ఎక్కడ సెలర్ ఉంటారో తెలియదు కాబట్టి సో పడ్డ ప్రతిసారి ఏంటంటే భయం వేస్తుంది కానీ చార్ట్లో ఏం జరుగుతుందనే చూద్దాం చూడండి మన చార్ట్లో అయితే కనుక వన్ టూ త్రీ ఫోర్ ఆల్రెడీ ఇక్కడ బయటర్స్ ఉన్నాయి కాబట్టి డిప్ వచ్చిన ప్రతిసారి ఏంటంటే పైకి వస్తుంది సో అలాగే ఈరోజు కూడా ఏంటంటే చిన్న చిన్న బౌన్స్ అయితే ఇచ్చింది కదా ఓవరాల్గా ఏంటంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు దాంట్లో ఇబ్బంది అయితే లేదు ఫెడ్ వల్ల ఏదైనా అవ్వచ్చేమో కానీ ఓవరాల్గా అయితే కనుక సిక్స్టీన్ థర్టీ ఆ టార్గెట్ని రీచ్ అయి తీరుతుంది అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం సో నిఫ్టీ సిక్స్టీన్ థౌజండ్ మార్క్ని చేరుకుంది అని చెప్పి చేరుకుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను చార్ట్ ద్వారా ఈ రెడ్ క్యాండ్ల వల్ల వచ్చే అయితే ఏమీ లేదు సో ఇది సెల్ జోన్ అయితే కనుక కాదు అని చెప్పి చెప్తాను ఓవరాల్గా రేపు మనం చూడాలి అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది ఓవరాల్గా ఏంటంటే రేపు కూడా ఏంటంటే పాజిటివ్గా వెళ్ళే అవకాశాలే కనిపిస్తున్నాయి అనమాట కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఏ క్షణమైనా సడన్ బౌన్స్ అవుతుంది షార్ట్ సెల్ చేయొద్దు అనమాట సో ఇవాళ డే క్లోజింగ్ ఇలా ఉందనుకొని సో రేపు కూడా అలాగే ఉంటుంది ఎల్లుండి కూడా అలాగే ఉంటుందని మనం జడ్జి చేయలేం షార్ట్ సెల్ ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో పనికి రాదు అని చెప్పి చెప్తాను ఇక్కడ అందులోనూ క్లియర్గా బయ ఆర్డర్స్ కనిపిస్తున్నాయి కదా ఫిల్ అవ్వకుండా అందువల్ల హండ్రెడ్ టెన్స్లో షార్ట్ సెల్ చేయడం అనేది కరెంట్ షార్ట్కి కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తాను ఓకేనా సో రేపు ఏదైనా మనకి న్యూస్ బాగుండి పాజిటివ్గా ఉంటే ఇది రెసిటెన్స్ అనుకుంటారు చాలామంది ఈ లైన్స్ని రెసిస్టెన్స్ అనుకుంటారు ఈ లైను అలాగే ఈ లైను నేను బిగినింగ్ డేస్లో నేను కూడా అలాగే అనుకునేవాడిని కానీ సో రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు ఓవరాల్గా ఏంటంటే ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అయితే రెస్టెన్స్ అయితే కాదనమాట పైకి వెళ్దుకుంటే ఇది దాటి వెళ్ళిపోతుంది ఇక్కడ ఏమీ ఆఫ్టాకిల్ ఉండదు అనమాట మేబీ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆఫ్ స్టాకిల్ బికాస్ ఆఫ్ ది రిటైల్ పిల్లల వల్ల కానీ ఓవరాల్ అయితే నిఫ్టీ పదహారు వేల ముప్పైకి వెళ్తుంది అనేది నా అంచనా చూడండి మనస్ అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి బ్యాంక్ నిఫ్టీ గురించి చూస్తే కనుక ఒకసారి చూడండి మనకి ఇక్కడ బయోఆటస్ని హిట్ చేసింది సో అలాగే ఇక్కడ మీకు సెల్ ఆడని ఎర్లీ మార్నింగ్ మీకు అప్డేట్ ఇచ్చాను సో ఆ జోన్ దగ్గరికి వెళ్తున్నప్పుడే మనకి సో ఫాల్ట్ అయింది అయితే మనం షార్ట్ సెల్ చేయకూడదు వాటిని ఊహించేసి ఎందుకంటే ఈ లెవెల్ తగిలినా కూడా దాన్ని క్లియర్ చేయగలదు సో అంత ఇదేమి కాదు ఎందుకంటే ఇక్కడ ఫామ్ బయ్ ఉంది కదా రేపు చూద్దాం ఓవరాల్గా అయితే కనుక బ్యాంక్ నిఫ్టీ మనం థర్టీ సిక్స్ థౌసండ్ థర్టీ సెవెన్ థౌసండ్ దాకా దాకా వెళ్ళే అంచనాలు కనిపిస్తాయి అనమాట ఈ ఫెడ్ వల్ల ఏదైనా ఎఫెక్ట్ అయితే మనం చెప్పలేం కానీ ఓవరాల్గా మార్కెట్ గమనం బాగానే ఉంది అయితే అదానీ పోర్ట్లో ఇండెక్స్లో అంటే నిఫ్టీ ఇండెక్స్లో అదానీ పోర్ట్ కూడా కీలకంగా మారింది కాబట్టి సో వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి దాని ఇంపాక్టు నిఫ్టీ మీద ప్రభావితం చూపిస్తూ ఉందనమాట మిగతా కంపెనీలు సపోర్ట్ చేసినా కూడా అది డ్రాక్ చేస్తుంది అలాగే ఒక స్టాక్ మేజర్ స్టాక్ పడిపోయినప్పుడు ఏంటంటే సెంటిమెంట్ని కూడా డౌన్ సైడ్ డ్రైవ్ డ్రైవ్ చేస్తూ ఉంటాయి కదా అందువల్ల ఏంటంటే సో అందుకనే అంటాను స్వింగ్ ట్రేడు అలాగే మనం ఇన్వెస్ట్మెంట్సే బెస్ట్ అని చెప్పి అంటాను ఇంట్రాడే మీరు అడుగుతున్నారు కాబట్టి ఇవ్వడమే కానీ సో అయితే ఏంటంటే అవి తప్పదు మనం ఫిఫ్టీ పర్సెంటేజ్ సక్సెస్ రేట్ ఉంది కదా ఇంకో ఫిఫ్టీ పర్సెంటేజ్ మనం తీసుకోవాల్సిందే అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ కాల్ చేయాలి అలాగే ఏంటంటే ఇంట్రాడే నేను అవాయిడ్ చేయమని అంటాను కొత్త వాళ్ళని కానీ ఆల్రెడీ సాధ్యపడితే మానేయమనే చెప్తాను దీనివల్ల పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదు ఒకవేళ మనకు వచ్చినా కూడా రిటర్న్స్ చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే ఒకరోజు వచ్చి ఒకరోజు పోయి సో మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు కదా సిస్టమ్ లేకుండానే మీకు చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంటేజ్ రిస్క్ ఇక్కాలని కూడా మీకు చెప్తున్నాను అనమాట అది ఫ్రెండ్స్ మనకి ఇంట్రాడేకి సంబంధించిన అప్డేట్ ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఐసిఐసి బ్యాంక్లో ఫామ్ బయింగ్ అయితే జరుగుతుంది ఐసిఐసి బ్యాంక్ టార్గెట్ చెప్పాం కదా సో ఆ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ దాకా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట అది ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ యొక్క అనాలిసిస్ ఫ్రెండ్స్ ఫైనల్గా ఈరోజు వీడియో సో ఓవరాల్గా మనం ఫెడ్ మీట్ కోసం వెయిట్ చేద్దాం సో అప్డేట్స్ ఏదైనా ఉంటే నేను నైట్ ఇస్తాను సో అలాగే డౌజన్స్ చార్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న లెవెల్ నుంచే డ్రాప్ అయింది కదా సో చూడండి మనం అప్డేట్స్ ఇస్తాను రేపు చూద్దాం రేపు రన్నింగ్ మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది అలాగే మన ద్వారా డిమేట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ స్వింగ్ ట్రేడ్స్ అలాగే వీకెండ్స్ మనం అప్పుడప్పుడు కనెక్ట్ చేసే క్లాసులు వాటి యొక్క గైడెన్స్ అనేవి మీకు బెనిఫిట్ అవుతాయి ఎవరైతే బెనిఫిట్ పొందాలి మాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేసి ఈ నెంబర్కి ఐడి పంపించమని చెప్తాను సో ఛానల్ నచ్చితే కనుక మనకి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకి క్లిక్ చేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయమని చెప్తాను మరో వీడియోలో కలుద్దాం బాయ్ గుడ్ గుడ్డే